ड्राई फ्रूट गोधुम पिंड हलवा अंडी लावण्य गारु मरि हलवा कावाल्सिन पदार्थालु चूद्दामा ओके अंडी जीडिपप्पु इलाची गोधुम पिंडी पंचदार पालु घी गोधुम पिंडी ड्राई फ्रूट हलवा की कावाल्सिन पदार्थालु चूसां कदा इप्पुडु ए मात्रं लेट चेयकुंडा प्रासेस नि कूडा स्टार्ट चेसेद्दां लावण्य गारु ओके अंडी ఇది కూడా చాలా సింపుల్ గా కనిపిస్తుంది కదా అవునండి సింపుల్ గానే అండి అండ్ ఇది కూడా ఆంటీ నేర్పించారా మీ అత్తయ్య గారు నేర్పించారా అవునండి ఓకే స్టార్ట్ చేయండి ఓకే ఫ్లేమ్ పెట్టుకున్నాక ఫస్ట్ గీ వేసుకుందామండి ఓకే ఆహా నెయ్యి కొంచెం దట్టంగా బానే వేస్తున్నారు అంటే స్వీట్ అనేదికి మనకి ఇంకా హల్వా అంటే కొంచెం నెయ్యి ఎక్కువే ఉండాలి కదా అవునండి ఓకే ఎందుకంటే అతుక్కోకుండా ఉండటం కోసం అన్నమాట మొత్తం గీతోనే బాగుంటుంది ఓకే సో నెయ్యి మనకి కొంచెం కరగాలి అవునండి సో మీరు స్పెషల్ గా ఏం ఏదైనా వంటకం చేస్తూ ఉంటారా మీ అత్తయ్య గారికి ఇష్టమైంది ఎప్పుడైనా ఆ ఎక్కువగా పిల్లలకి వాళ్ళకి కూడా స్నాక్స్ కింద కూడా అన్ని రకాల ఫ్రైడ్ రైస్లు మంచూరియా ఆ ఐటమ్స్ చేస్తూ ఉంటానండి ఓకే ఇవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము అవును రెగ్యులర్ గా స్వీట్స్ అన్న కూడా మంచిది కదా ఓకే అండ్ అత్తయ్య గారు చేసింది ఏంటి ఇష్టం మీకు కేక్ కేక్ చేస్తారండి మీ కేక్స్ ఆంటీ ఎలన్ కేక్స్ చేస్తుంటారండి ఎగ్ కేక్ ఎగ్ తో చేసే కేకే చేస్తారు ఎక్కువగా ఓకే సో ఎగ్ తో చేసే కేక్స్ అంటే మన ఆంటీ కేక్స్ లో కూడా డన్ చేస్తారు అన్నమాట సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కేక్ కూడా తినేసి వెళ్దాము అండ్ ఇప్పుడైతే నెయ్యి కొంచెం కరిగింది కదా క్యాషియో వేసేసుకుందామండి దీంట్లో ఓకే సో క్యాషియోస్ వేసుకొని ఫ్రై చేద్దాం సో పిల్లలకి ఇష్టమా ఇది గోధుమ పిండి డ్రై ఫ్రూట్ బాగా తింటారండి ఇది ఇష్టంగా అందులో ఈ గోధుమ పిండి హల్వా వచ్చి ఒకటి హెల్తీ అండి పిల్లలు గోధుమ పిండి కూడా ఫైబర్ అన్నమాట ఓకే అందులో మొత్తం చిన్న పిల్లలు కదా ఎముకల పుష్టి కోసం వాటి కోసం క్యాషియో ఉంటుంది ఇలాచి ఉంటుంది అంత గీ వాడటం వల్ల పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు అవును చాలా ఇష్టంగా కూడా తింటారండి వాళ్ళు వావ్ చూసారా మనకి ఓన్లీ టేస్టే కాదు ఈ గోధుమ పిండి డ్రై ఫ్రూట్ హల్వాలో ఎన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చెప్పేశారు ముఖ్యంగా పిల్లలకి చాలా హెల్తీ అన్నమాట ఇది క్యాషియో వేగిపోయిందండి ఓకే ఇప్పుడు గోధుమ పిండి వేసేసుకుందాం మనం ఓకే సో ఈ నెయ్యిలోనే మనం గోధుమ పిండి వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే మనకి కొంచెం చిన్న చిన్న ఉండల ఫామ్ అవ్వకుండా సాఫ్ట్ గా రావడం కోసం కొంచెం స్మెల్ వచ్చే వరకు దీన్ని వేపుకుందాం ఓకే సో మనం కొంచెం క్యాషియోస్ అన్ని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత గోధుమ పిండి యాడ్ చేసుకుందాం ఓకే బయటికి వెళ్తూ ఉంటారా లేకపోతే ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారా వెళ్తూ ఉంటామండి ఇక్కడ టెంపుల్స్ అవి చాలా బాగుంటాయి మచిలీపట్నంలో టెంపుల్స్ కాటికి వెళ్తూ ఉంటాము ఓకే సో మచిలీపట్నంలో మనకి టెంపుల్స్ కూడా చాలా ఫేమస్ చాలా ఫేమస్ ఏదైనా ఫేమస్ అయిన టెంపుల్ ఏమైనా ఉందా చిలకలపూడి పాండురంగడు గుడి అండి ఫేమస్ ఇక్కడ ఓకే ఇక్కడ రంగనాయక స్వామి టెంపుల్ అని చెప్పి అది కూడా ఉంది ఓకే కొంచెం దూరంలో సాయిబాబా టెంపుల్ ఇక మన ఇండియా కల్లా పెద్ద సాయిబాబా విగ్రహం అన్నమాట ఓకే అక్కడ కూడా బాగుంటుంది వాడికి వెళ్తూ ఉంటాం మచిలీపట్నంలో చాలా ఫేమస్ ఉన్నాయి కదా టెంపుల్స్ కానీ ఫుడ్ కానీ అండ్ మీరు చెప్పినట్టు గోల్డ్ కవరింగ్ ఇవన్నీ కూడా అవునండి చాలా ఫేమస్ ఏంటండి మంగినపూడి బీచ్ కూడా ఉందండి బీచ్ కూడా ఉంది ఎస్ సో బీచ్ కి వెళ్తూ ఉంటారా వెళ్తూ ఉంటామండి ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా తీసుకువెళ్తూ ఉంటాం ఇక కార్తీక మాసం అయి వస్తూ ఉంటే గనక స్నానాలు అయితే వాటికి చేస్తూ ఇంక వెళ్తానికి అవును సో కంపల్సరీగా ఇంకా మనకి కార్తీక మాసం వచ్చిందంటే బీచెస్ ఇవన్నీ కూడా చాలా బిజీగా ఉంటూ ఉంటాయి కదా అవునండి సరే ఫ్రై అయిందా అయిపోయిందండి ఓకే ఇదంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది అవునండి నెక్స్ట్ మిల్క్ యాడ్ చేద్దామండి దీంట్లో ఓకే కలపండి ఓకే సో మనం పాలు యాడ్ చేసుకుంటున్నాం అవునండి అంటే మనకి థిక్ హల్వా ఎలా ఉంటుందో దానికి తగ్గట్టే మనం పాలు యాడ్ చేసుకోవాలి సో ఎక్కడ కూడా లంప్స్ ఫామ్ అవ్వకుండా చిన్న చిన్న ఉండలు ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి పాలు వేస్తున్నప్పుడే మొత్తం అంతా కూడా మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఓకే వాటర్ వాడకుండా పాలు వేయటం వల్ల టేస్టీగా వస్తుంది అవును సాఫ్ట్గా కూడా బాగుంటుంది ఓకే అందుకే మిల్క్ వాడుకుందాం ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దామండి సో ఫైనల్ గా మనం షుగర్ యాడ్ చేసుకుంటాం
సో మనం మొత్తం అంతా ఎంత క్వాంటిటీ తీసుకున్నామో చూసుకొని అవునండి దానికి తగ్గట్టు మనం షుగర్ అన్ని ఈక్వల్ క్వాంటిటీ అండి ఓకే మొత్తం 5 స్పూన్స్ గోధుమ పిండి 5 స్పూన్స్ పంచదార 5 స్పూన్స్ నెయ్యి 10 స్పూన్స్ మిల్క్ మిల్క్ ఓకే సో అన్ని కూడా ఆల్మోస్ట్ మనం ఈక్వల్ గానే తీసుకున్నాము అవునండి సో ఫైనల్ గా హల్వా అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి చివరగా టేస్ట్ కోసం ఇలాచీ యాడ్ చేసుకుందామండి ఓకే సో మనకి ఏ స్వీట్ అయినా కూడా ఇలాచీ లేనిదా ఫ్లేవర్ రాదు కదా అవునండి ఓకే ఇంకా ఆల్మోస్ట్ మనకి స్వీట్ అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం అలా ఇలాచీ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆఫ్ చేసేద్దాం అంతేనా అవునండి సో ఇది మిక్స్ అయిపోయిందా మనకి అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం ఓకే సో గోధుమ పిండి డ్రై ఫ్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది చక్కగా సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం సో ఇందులో మనకు కావాలి అనుకుంటే ఇంకా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చండి బాదం పప్పు పిస్తా పప్పు అలాంటివి కూడా మొత్తం యాడ్ చేసుకోవచ్చండి ఓకే ఎస్ రెడీ అయిపోయింది ఫైనల్ గా కొంచెం గార్నిషింగ్ కోసం మనం ఇలాచీ వాడుతాం అండ్ జీడిపప్పు కూడా యూస్ చేస్తాం కదా అవునండి సో మీకు అత్తగారు జస్ట్ సైడ్ నుంచి అన్నీ చెప్పేసినారు మాకు కూడా వినిపించట్లేదు మీరు దాన్ని చక్కగా ఫాలో అవుతున్నారు వేడివేడి డ్రై ఫ్రూట్ గోధుమ పిండి హల్వా టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా ఇంత చక్కగా కస్టమర్ చేశారు నేను ఎందుకు టేస్ట్ చేయకుండా ఉంటా సో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని చూస్తున్నాను సో ముందైతే మీరు ఒక్కసారి ప్రాసెస్ రాసుకున్నారే అనుకోండి నేను చక్కగా టేస్ట్ చేసేస్తాను గోధుమ పిండి డ్రై ఫ్రూట్ హల్వా ఎలా చేసామంటే మెయిన్గా మనకు కావాల్సింది గోధుమ పిండి నెయ్యి డ్రై ఫ్రూట్స్ అంటే మనం జీడిపప్పు తీసుకున్నాం ఇలాచీ పాలు పంచదార సో ఇవన్నీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్యాన్లో నెయ్యి వేసుకొని అది కొంచెం కరిగిన తర్వాత అందులో జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం గోధుమ పిండి మిక్స్ చేసుకొని అంటే ఉండలు ఫామ్ అవ్వకుండా కంప్లీట్ గోధుమ పిండిని కూడా నెయ్యిలో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో పాలు మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ హల్వా రెడీ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో మనం పంచదార ఇలాచీ రెండు వేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొంచెం ఇలాచీ జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకుంటే గోధుమ పిండి డ్రై ఫ్రూట్ హల్వా తినడానికి రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే రెడీగా ఉంది నేను టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తా ఓకే చాలా బాగుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అంటే నెయ్యి జీడిపప్పు ఇలాచీ ఈ మూడు ఫ్లేవర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది గోధుమ పిండి కూడా మనకి చక్కగా ఫ్రై అయింది కాబట్టి ఆ హల్వా టేస్ట్ మనకి నోట్లో పెట్టుకోగానే కలిపోతుంది సో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా మనకి బాగానే ఉంటుంది జీడిపప్పు ఇందులో ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నా కూడా మొత్తానికైతే హల్వా అద్దిపోయిందని చెప్పొచ్చు లవణ్య గారు చాలా బాగుంది గోధుమ పిండి డ్రై ఫ్రూట్ హల్వా చాలా సింపుల్గా చేసినా కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి సో ఈరోజు మీరు చేసిన హల్వా అండ్ బొబ్బట్లు రెండు కూడా చాలా 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 బాగున్నాయి అండ్ ఇంకా అత్తయ్య గారు ఆంటీ గారు మీరు నేర్పించిన ఈ రెండు మీ కోడలు గారు అద్భుతంగా చేశారు చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఓకే సో వ్యూయర్స్ చూసాం కదా ఈరోజు కృష్ణమ్మ గుమగుమలు ప్రత్యేక రుచి చూడు కార్యక్రమంలో రెండు అద్భుతమైన వంటకాలు చాలా టేస్టీగా ఉన్నాయి చాలా రుచిగా ఉన్నాయి మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి సో రేపు కూడా రెండు గుమగుమలు ఆడే వంటకాలతో మీ ముందుంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్.